ఇది నా విజయం అనేకంటే నా పిల్లలు నాకు ఇచ్చిన విజయం నాలాంటి నేను చచ్చిపోతే ఏమైపోతుందో అని భయపడేవాడిని చాలా కాలం క్రితం ఈ విప్లవం ఆగిపోద్దేమో ఇది మానవులు కల్పించిన విప్లవంగా మారిపోద్దేమో అని భయపడేవాడిని కానీ ఈరోజు ఆనందంగా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే అలసిపోయాను ఎన్నో అవమానాలు ఎన్నో అపఖ్యాతులు ఎన్నో అభూత కల్పనలు ఎన్నో నేరాలు ఎన్నెన్నో భయంకరమైనటువంటి ద్రోహాలు నాకు చేశారు వాళ్ళందరి నుంచి నన్ను కాపాడి నా పిల్లలైన మిమ్మల్ని కాపాడి ఈ నూతన సంవత్సరంలో నా పిల్లలందరినీ నేను కళ్ళారా చూసుకునే భాగ్యం నాకు ఇచ్చాడు గర్వపడుతున్నాను కానీ కోరుకునేది ఒకటే ఒకవేళ తండ్రిగా నన్ను మీరు స్వీకరించడానికి మీకు ఇబ్బందిగా ఉంటే ప్రేమతోనే నా పిల్లలుగానే మీరు వెళ్ళి సేవ మీ జీవితంలో కొనసాగించండి ఇప్పుడు నాకున్న పిల్లలు మీరంతా తయారైతే భవిష్యత్తులో 250 అధికంగా ఉన్న ఈ ప్రపంచ దేశాలకు మీరు వెళ్ళాలి అది ఏదైనా నా పిల్లలు వెళ్ళాలి కానీ నేను కోరుకునేది ఎల్లప్పుడూ ఒకటే ఒక తండ్రిగా నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ ఒక తండ్రిగా నన్ను అవమానపరచకండి ఒకవేళ మీ తండ్రి వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అంటూ కలిగితే ధైర్యంగా తండ్రి ముందు తండ్రితో వేదిక మీద ప్రక్కన కూర్చున్న మీరు తండ్రికి ఎదురుగా నిలబడి మాట్లాడే హక్కు మీకుంది ఎందుకంటే మీరు నా పిల్లలు దేవుడు నాకు ఈ ఆయుష్యనిచ్చాడు ఇంతవరకు ఇంకా నా అవసరత ఉంటే దేవుడు మీ మధ్య ఉంచుతాడని నేను అనుకుంటున్నాను లేకపోతే నేను శ్రమ పడటం ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన విశ్రాంతిలోకి నన్ను తీసుకుని వెళ్ళిపోవటం కూడా నాకు చాలా ఇష్టం జవసత్వాలు రోజు రోజుకి బలహీనపడుతున్నాయి అయినా మిమ్మల్ని నమ్ముకున్నాను మహావాక్యానికి మిమ్మల్ని అప్పగించానే తప్ప మాయలకి మోసాలకి అబద్ధాలకి దగాలకి నేను మిమ్మల్ని అప్పగించలేదు మీకు తెలుసు నా పిల్లలు గొప్పవారినిగా చూడాలనుకున్నాను ఎప్పుడు చూస్తూనే ఉంటాను చూస్తాను కూడా కనుక నా తదనంతరం ఈ మహాజ్ఞాన సామ్రాజ్యంలో మీరంతా అధిపతులే అతిరథ మహారథులుగా రాజులై రారాజులై కడకు చక్రవర్తులై ఈ భూమి మీద మీరు బ్రతకాలని బ్రతికి పని చేయాలని పిమ్మట నా తండ్రి ప్రక్కనున్న నా ప్రక్కకు కూడా మీరు చేరాలని కోరుకుంటూ నా హృదయపూర్వక ధన్యవాదాలు.